Welcome friends, last 3 years data gana manam chusukunnatadi friends top performers ani cheppochu vitillo mukhyanga Tata consumer products okkapudi idi Tata global okay so idi 200% return ivvatam jarigindi Apollo hospital 200% Divi's labs so ikkada vachesariki pharma sector kavachu మెడికల్ అసిస్టెన్స్ సెక్టార్లో మనకి అపోలో హాస్పిటల్ డివీస్ ల్యాబ్స్ కనిపిస్తున్నాయి అదేవిధంగా సన్ ఫార్మా కూడా టాప్ పర్ఫార్మర్లో ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో మెటల్స్లో వచ్చేసరికి మనకి టాటా స్టీల్ కనిపిస్తుంది జేఎస్డబ్ల్యూ స్టీల్ కనిపిస్తుంది హిందాల్కో కనిపిస్తుంది మోటార్స్లో మనకి టాటా మోటార్స్ కనిపిస్తుంది టాటా మోటార్స్ లాస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్టయితే చాలా స్ట్రాంగ్గా డౌన్ ట్రెండ్ ఉంది బట్ అక్కడ నుంచి కూడా వాళ్ళు స్ట్రాంగ్గా బౌన్స్ అవ్వడం జరిగింది సో ఈ 3 ఇయర్స్ డేటా వల్ల మనకేంటంటే దీంట్లో పుల్ బ్యాక్ అంటే కరెక్షన్ జరుగుతుంది కాబట్టి మళ్ళీ స్ట్రాంగ్ పుల్ బ్యాక్ జరిగే అవకాశం ఉంది సో డిప్లో వీటిల్లో మనకి ఏదన్నా టెక్నికల్గా ప్యాటర్న్ కనిపిస్తే లాంగ్ సైడ్ అనేది యాడ్ చేసుకోవచ్చు అఫ్ కోర్స్ వీళ్ళ యొక్క భారతీయ ఎయిర్టెల్ ఫండమెంటల్స్ కూడా చాలా చాలా ఇంప్రూవ్ అవుతున్నాయి జియో తర్వాత మనకి స్ట్రాంగ్ నెట్వర్క్ ఏదన్నా ఉందంటే భారతీయ ఎయిర్టెల్ దీంట్లో కూడా మనం ఆపర్చునిటీ అనేది చూసుకోవచ్చు ఐటీ సెక్టార్లో నుంచి ఫ్రెండ్స్ మనకి ఇన్ఫోసిస్ బాగుంది అదేవిధంగా టీసీఎస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చిన కంపెనీస్ ఇవి అఫ్ కోర్స్ మనకి పాస్ట్ డేటాను బట్టి ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేయలేం బట్ ఏంటంటే ఇవి లాస్ట్ 3 ఇయర్స్లో మంచి పర్ఫామ్ చేసినాయి కాబట్టి ఇన్ ఫ్యూచర్ వీటి ఫండమెంటల్స్ అంత తొందరగా చేంజ్ అవ్వని చెప్పేసి కొంత బిలీఫ్తో అగైన్ టెక్నికల్ అనాలిసిస్ బేస్ చేసుకుని మాత్రమే ఈ స్టాక్స్ అనేది మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చేసరికి మనకి మంత్లీలో 20% అపోలో హాస్పిటల్ అండ్ హిందాల్కో మనకి 23% అదేవిధంగా టాటా స్టీల్ 14% అయితే కరెక్షన్ జరిగింది మార్కెట్ ఎప్పుడైతే ప్యానిక్ సిచ్యువేషన్లో ఉందో మనం డిప్ బై అనేది చేసుకోవచ్చు దట్ టు ఏంటంటే యావరేజింగ్ చేసుకోవడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైస్కి మంచి స్టాక్స్ అనేది వచ్చే అవకాశం ఉంది గమనించండి దాని తర్వాత ఫ్రెండ్స్ నిన్న మనం డిస్కస్ చేసుకున్న విధంగానే మనం టెక్నికల్ సమరీ అనేది అబ్జర్వ్ చేస్తే బజాజ్ ఆటోలో మనకి చూడండి వీక్లీలో చాలా స్ట్రాంగ్గా ఉంది డైలీలో స్ట్రాంగ్గా ఉంది బట్ సడన్గా అవర్లీలో స్ట్రాంగ్ సెల్ అనేది రావడం జరిగింది సో దీని ఏంటంటే షార్ట్ సైడ్ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉన్న దాంట్లో పవర్ గ్రిడ్ ఆల్రెడీ పవర్ గ్రిడ్ అయితే వీక్గానే కనిపిస్తుంది అండ్ హిందుస్థానీ యూనిలీవర్ చూడండి ఇక్కడ వీక్లీ స్ట్రాంగ్గా ఉంది అండ్ డైలీ కూడా స్ట్రాంగ్గా ఉంది బట్ ఇక్కడ కొంత న్యూట్రల్ కనిపిస్తుంది సో ట్రెండ్ కంటిన్యూషన్ అవ్వచ్చు లేదంటే అక్కడ నుంచి కూడా రివర్సల్ అవ్వచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం హిందుస్థాన్ యూనిలీవర్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టుకోవచ్చు అఫ్ కోర్స్ ఎన్టీపీసీ గురించి నేను కూడా డిస్కస్ చేసుకున్నాం సో ఎవరైనా దాని మీద ఫోకస్ చేసింటే డెఫినెట్గా కొంత ప్రాఫిట్ అనేది వచ్చే ఉంటుంది స్ట్రాంగ్ బైలో ఉంది వీక్లీ డైలీ సెల్ ఉంది అదేవిధంగా అవర్లీ కూడా సెల్లింగ్ వచ్చింది ఐచర్ మోటార్స్ ఏంటంటే స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకి మోటార్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది దాంట్లో స్ట్రాంగ్గా హెచ్ఎర్ మోటార్స్ పుల్ బ్యాక్ అనేది జరిగింది అక్కడి నుంచి కూడా మళ్ళీ కరెక్షన్ జరుగుతుందేమో అని చెప్పి ఒక సిగ్నల్ అయితే ఇస్తుంది అవర్లీ టైం ఫ్రేమ్లో దీన్ని కూడా వాచ్ లిస్ట్లో పెడదాం దాని తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా మోటార్ నుంచి మళ్ళీ కూడా హెచ్ఎర్ మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ రెండు కూడా ఏంటంటే మనకి మోటార్స్ నుంచి ఉన్నాయి కాబట్టి మోటార్ ఫీల్డ్ అనేది మళ్ళీ కొంత కరెక్షన్ జరిగే అవకాశం కూడా సిగ్నల్ అనమాట ఇండైరెక్ట్గా ఇస్తూ ఉన్నాయి ఇక్కడ చూడండి మనకి వీక్లీలో స్ట్రాంగ్ బై ఉంది సెల్ అండ్ స్ట్రాంగ్ సెల్ ఉంది సన్ ఫార్మా కూడా మనకి డైలీలో న్యూట్రల్ ఉంది బట్ అవర్లీలో స్ట్రాంగ్ సెల్లింగ్ రావడం అనేది జరిగింది ఓకే సో అయితే టెక్నికల్గా ఒకసారి మనం విప్రో వీక్లీ టైం ఫ్రేమ్ చార్ట్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది లెర్నింగ్ పర్పస్ అనేది మనకి ఉపయోగపడుతుంది ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 746 దగ్గర మనకి ఒక డబుల్ టాప్ అనేది క్రియేట్ చేసింది జనరల్గా డబుల్ టాప్ని మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే ఇది ఒక కైండ్ ఆఫ్ ఎం ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది ఎం ప్యాటర్న్ ఎప్పుడైతే నెక్ అనేది ఇది నెక్ అంటాం ఫ్రెండ్స్ ఈ నెక్ లైన్ అనేది బ్రేక్డౌన్ జరిగిందో మనం ఏంటంటే షార్ట్ చేస్తాం అగైన్ మళ్ళీ మార్కెట్ రీటెస్ట్ అంటాం ఈ పాయింట్ని రీటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా మనం ఏంటంటే షార్ట్ సైడ్ అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది సో ఈ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేసుకున్నామనుకోండి మనకి స్ట్రాంగ్ డ్రాప్ అనమాట ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ పాయింట్ దగ్గర 579 అక్కడ నుంచి కూడా 450 ఆల్మోస్ట్ 120-30 పాయింట్స్ అనేది రావడం జరిగింది అఫ్ కోర్స్ ఇది వీక్లీ టైం ఫ్రేమ్ ఫ్రెండ్స్ సో ఇలాంటి ప్యాటర్న్స్ అనేవి మనకి రిపీట్ అవుతూ ఉంటాయి నెక్ లైన్ దగ్గర మనకి బ్రేక్ డౌన్ జరుగుతున్నప్పుడు మనం ఏంటంటే దాంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ చూసుకోవచ్చు రీటెస్ట్లో కూడా మనకి ఏదైనా క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ అన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను మరొకసారి ఆ నెక్ లైన్ ఒకసారి చూసినట్టయితే
క్యాండిల్స్టిక్స్ అనేది మనం డిస్కస్ చేసుకున్నాం చాలాసార్లు. క్యాండిల్స్టిక్స్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ స్పిన్నింగ్, టాప్ అంటాం, డోజీ అంటాం, స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ వచ్చిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ కూడా జరిగింది. బట్ ఈ రెండు క్యాండిల్స్ ఇండెసిషన్ మాత్రమే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆ థర్డ్ క్యాండిల్ ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. జనరల్గా ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ కింద మనం షార్ట్ చేస్తాం. ఈ ఏదైతే స్వింగ్ హై ఉందో ఇక్కడ మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. కొద్దిగా స్టాప్ లాస్ తగ్గించుకోవాలనుకుంటే ఈ క్యాండిల్ మీద మనం స్టాప్ లాస్ అనేది తీసుకోవచ్చు. రిస్క్ రివార్డ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. సో మార్కెట్ అయితే ప్రస్తుతానికి డౌ జోన్స్ 336.2 వీక్గా ట్రేడ్ అవుతుంది. చూద్దాం రేపు మార్నింగ్కి ఏమైనా రిజెక్షన్ జరుగుతుందా లోవర్లో లెవెల్స్లో, లేదు అంటే కంటిన్యూషన్ జరుగుతుందా అనేది. ప్రస్తుతానికి అయితే ఓవరాల్ మార్కెట్ అయితే చాలా ప్యానిక్ సెల్లింగ్ జరుగుతుందని చెప్పేసి కన్ఫర్మేషన్ అయితే ఉంది. దట్స్ ఇట్ ఫర్ ద డే. గుడ్ నైట్, థ్యాంక్ యూ.